నగర వ్యాప్తంగా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుని నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలోని ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయక మండపంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గత 33 సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కారంగుల లింగారావు, తిరుపతి గుప్తా, రత్నాకర్, రాఘవేంద్ర, వెంకటేష్ గుప్తా, శ్రీకాంత్, శ్యామ్ సుందర్, సాయి కిరణ్, మనోజ్ యాదవ్, వేణు, ఈశ్వరయ్య గుప్తా, సురేష్ చారి, రాకేష్, ఉపేందర్, గణేష్, సాయి, తేజతో పాటు కమిటీ సభ్యులు, బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. మన హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి వచ్చిందంటే అన్ని బస్తీల ప్రజలు ఐక్యమత్యంతో గణేష్ మంటపాలు నిర్వహించుకొని మరి నవరాత్రుల వరకు కూడా గణపతిని పూజించి మనం చేపట్టేటువంటి కార్యక్రమాలను కూడా విజయవంతం కావాలని అందరం పూజిస్తాం. ముఖ్యంగా ప్రజల్లో ఐక్యమత్యం రావాలని, సమాజం కోసం దేశం కోసం ఆలోచన చేయాలని అందరూ ఆలోచన చేస్తారు. ఆ రకంగా ఈ గణపతి నవరాత్రులు చాలా ప్రాధాన్యత మన దేశంలోనే సంచరించుకుంది. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేటువంటి సామూహికమైనటువంటి అతిపెద్ద పండుగ ఈ యొక్క వినాయక చవితి పండుగ. ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇక దేవుళ్ళ కాడ ఏమి ఉండదు. ఎవరు వచ్చినా వెల్కమ్, కాంగ్రెస్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ. ఎందుకంటే మేము 89 నుంచి పెడుతున్నాము. అప్పటి నుంచి ఇక్కడ పొలిటికల్ రాజకీయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్ పార్టీస్ మాకు, ఎందుకంటే మాకు మైనార్టీ సహకరిస్తారు, మాకు క్రిస్టియన్ సహకరిస్తారు, అందరూ మాకు ఎంత ప్రేమతో ఉంటాం. వాళ్ళు అన్నదానాలకు బియ్యం ఇస్తారు, అన్నదానాలు ఇస్తారు, వాళ్ళు కూడా భోజనాలు చేస్తారు మాకు. ఎందుకంటే అదొకటి ఎప్పటి నుంచో హ్యాపీ. మాది ఇంతవరకు చిన్న చిన్న పిట్టి కేసు కూడా లేదు మా దగ్గర. ఎందుకంటే మేము అందరితో కలిసి ఉంటాం, వాళ్ళు కూడా మంచిగా మాకు సహకరిస్తారు. ఎందుకంటే విగ్రహదాతలు ఉన్నారు, అన్నదాతలు ఉన్నారు, చాలా కొంచెం కొన్ని చిన్న కుటుంబాలైనా కానీ మాకు అంత అన్నదమ్ములం మంచిగా కలిసి ఉంటాము. నాకేంటంటే చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఎలా వేళలా ఇట్లనే జరగాలి అని చెప్పి నేను దేవుని ప్రార్థిస్తున్నాం. మా కోరిక సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.